డైన్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు 3వ వారం యొక్క వార ఫలితాలను మనం చూద్దాం. ఈ ఆగస్టు 3వ వారం 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3వ వారంగా మనం తీసుకున్నప్పుడు ఈ 3వ వారంలో గ్రహస్థితి అనేక మార్పులు పొందుతూ ఉంది. ముఖ్యంగా మనకు ఈ 3వ వారంలో గమనించినప్పుడు 17వ తేదీ మధ్యాహ్నం 1:30 రవి సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే సింహ సంక్రమణం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా 18వ తేదీన కుజుడు మధ్యాహ్నం 3:45 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. తర్వాత 15వ తేదీన ఆగస్టు 15వ తేదీ శుక్రమూఢమి నివృత్తి జరుగుతూ ఉంది. అదేవిధంగా 17వ తేదీ గురువారం నుండి నిజ శ్రావణ మాసం ప్రారంభం అవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు సింహరాశిలోకి రవి సంక్రమణం ఒకటి, తదుపరి మనకు ముఖ్యంగా ఈ కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించడం అనేది, తరువాత శుక్రమూఢమి నివృత్తి, అదేవిధంగా నిజశ్రావణ మాసం ప్రారంభం 17వ తేదీ నుండి గురువారం నుండి, ఇవన్నీ కూడా గమనించినప్పుడు కొంత మరి ప్రకృతిపరమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. అనేక చోట్ల అధిక వర్షాలు పడుతూ, కొన్ని చోట్ల అల్ప వర్షాలు పడుతూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. తదుపరి ముఖ్యంగా ఈ ఏదైతే శుక్రమూఢమి నివృత్తి జరుగుతూ ఉందో 15వ తేదీ నుండి, అంటే 16వ తేదీ నుండి శుభముహూర్తాలకు అవకాశం ఉంది. వివాహ ఉపనయనాది కార్యక్రమాలు, గృహప్రవేశాలు చేసుకోవడానికి చక్కని మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. మరి 17వ తేదీ నుండి నిజ శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతూ ఉంది. ఈ వారంలో మనం చూసినప్పుడు 14వ తేదీ సోమవారం మాస శివరాత్రి, 16వ తేదీ బుధవారం అమావాస్య ఉంటూ ఉంది. ఇక మనము గ్రహస్థితిని అనుసరిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే మేషంలో గురు రాహువు కలిపి ఉన్నారు కాబట్టి గురు చండాల యోగం ఏర్పడి ఉంది. తర్వాత ద్వితీయంలో మిథునంలో మనకు మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. తర్వాత కర్కాటక రాశిలో శుక్రుడు రవి కలిసి ఉన్నారు. సింహరాశిలో బుధుడు, అదేవిధంగా మరి తులారాశిలో కేతువు, తర్వాత కుంభరాశిలో శని భగవానుడు ప్రవేశించి ఉన్నాడు కాబట్టి అనేకమైనటువంటి జాతకాలలో, ముఖ్యంగా రాశి ఫలితాలలో కూడా అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మేము చెప్పే రాశి ఫలితాలు ఏదైతే ఉందో, ఈ వార ఫలాలు అనేటివి కేవలము ఆ రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు మీ యొక్క జన్మ రాశిని బట్టి, తర్వాత మీరు పుట్టిన సమయాన్ని డేట్ను మాకు కింది నెంబర్కు తెలియజేస్తే మీకు సరి అయినటువంటి మరి మీ ఫలితాలను కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిని గమనించినప్పుడు వీరికి ప్రథమ స్థానంలో గురువు రాహువు గురుచండాల యోగం కనబడుతూ ఉంది. తర్వాత చతుర్థంలో శుక్రుడు, అదేవిధంగా ఏకాదశంలో శని భగవానుడు కనబడుతూ ఉన్నాడు. మిశ్రమ ఫలితాలు వీరికి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ శుక్రుడు శని గ్రహాలు ఈ వారం అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి సర్వకార్య సిద్ధి జరుగుతూ ఉంటుంది. వ్యాపార లాభాలు, తర్వాత సంతాన సౌఖ్యం అనేది మేషరాశి వారికి ఈ వారం బాగా ఉంటుంది. అయితే మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, విద్యార్థులు కావచ్చు, వీరికి అధికమైనటువంటి శ్రమ చేస్తే తప్ప మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి వీరు మంచి విజయాలను పొందాలంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి మరి విజయ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి.